గుడ్ మార్నింగ్ మీడియా వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ పత్రికలు వచ్చిన కథనాలను ప్రముఖంగా పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హోదా నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ నేపథ్యంలోనే మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రికి విన్నవించిన కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రచురించబడింది. ప్రత్యేక హోదా జాప్యం తగదని చెప్పేసి ప్రధానమంత్రి మోడీకి సూచించినట్లుగా ఓ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించబడింది. అలాగే మీ సమస్యలను నా సమస్యగా పరిగణిస్తానని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించినట్లుగా మరో కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి దారి తీయడానికి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీజేపీల యొక్క రాజకీయ విధానం వల్లే రాష్ట్రంలో ప్రత్యేక హోదా సమస్య ఉద్యమాలకు నిలయంగా మారుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో పేర్కొనబడింది. అలాగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అయ్యింది. బ్రెజిల్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ నేపథ్యంలో ప్రముఖంగా పథకాల వేటకు నేటి నుంచే ప్రారంభం అని చెప్పేసి ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎవరి దస్తావేజులు వాళ్ళే రాసుకునే లేఖ రాసేలా ఓ విధానాన్ని, నూతన విధానాన్ని, దాదాపు 13 రకాల నమూనాలతో కూడిన దస్తావేజుల విధానాన్ని నూతనంగా ప్రవేశపెడుతున్నట్లుగా మరో కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఈ నెల 7-12 నుంచి ప్రారంభమవుతున్న పుష్కరాల నేపథ్యంలో విజయవాడ శ్రీశైలంలో యాత్రికుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నట్లుగా మరో కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే పుష్కరాల నేపథ్యంలో కృష్ణ, శ్రీశైలం రిజర్వాయర్లకు దాదాపు 5 TMCల నీటిని కృష్ణా బోర్డు నిర్ణయించింది. 5 TMCల నీటిని విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా మరో కథనాన్ని ఈనాడు సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆంధ్రజ్యోతి కథనాన్ని పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో సాయం నా బాధ్యత, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వదిలేయండి, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఆదుకునే బాధ్యత నాది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా పేర్కొనబడింది. మోదీ భరోసా ఇచ్చారని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సూచించబడుతూ ప్రచురించబడింది. అలాగే కేవీపీ, రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభకు రెఫర్ చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా పేర్కొనబడింది. ప్రధాన గారు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక హోదా నేపథ్యంలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు అది ఆర్థిక బిల్లుగా పరిగణిస్తూ దీనిపై రాజ్యసభలో చర్చించే అవకాశం లేదని, లోక్సభలోనే దీన్ని పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయించాలని చెప్పేసి రాజ్యసభ అధ్యక్షులు పేర్కొన్న కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఏపీకి నేను ఇచ్చిన హామీలను అమలు చేయనని చెప్పేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే రాష్ట్రం దేశవ్యాప్తంగా మంత్రులలో రాష్ట్రంలోనే దాదాపు మంత్రి నారాయణ అత్యంత సంపన్నుడు అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో మరో కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది. దాదాపు 496 కోట్ల ఆస్తిపరుడు శ్రీమంతుడిగా పేర్కొంటూ ఒక కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో మరోమారు గాంధీని హత్య చేశారని చెప్పేసి ఇబ్రహీంపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని సూచిస్తూ సాక్షి ప్రధాన సంచికలు ప్రముఖంగా పేర్కొనబడింది. మొన్న ఆలయాలు, నిన్న వైఎస్ఆర్ విగ్రహం, నేడు గాంధీ విగ్రహం అని చెప్పేసి మహాత్ముల విగ్రహాల మీద దాడులు జరుగుతూ ఉంది, వాటిని ధ్వంసం చేస్తున్నారని చెప్పే కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో ప్రచురించబడింది. అలాగే హోదాకు దేశం తిలోదకమని చెప్పేసి మరో కథనాన్ని కేంద్రంలో చంద్రబాబు నాయుడు తల ఒగ్గారు, అందుకే హోదా తిలోదకం పలుకుతూ ఉందని చెప్పేసి వైఎస్ జగన్ పేర్కొన్నట్లుగా మరో కథనాన్ని సాక్షి దినపత్రికలు ప్రముఖంగా పేర్కొనబడింది. ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్రంలోని టీడీపీ మంత్రులకు ఇష్టం లేదు అని చెప్పేసి పేర్కొంటూ కురియన్ ప్రకటనతో సుజనా చప్పట్లు కొట్టారని చెప్పే కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో పేర్కొనబడింది. అలాగే హోదా కోసం ఢిల్లీ వెళ్ళలు పుష్కరాల నేపథ్యంలో పుష్కర ప్రారంభోత్సవ ఆహ్వానం పలికేందుకే వెళ్ళానని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించినట్లుగా పేర్కొన్నట్లుగా మరో కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది.
అలాగే ప్రధాన సంచికలో వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలో వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో స్వచ్ఛ భారత్ నేపథ్యంలో 15 ఆగస్టు నాటికి జిల్లాలో పూర్తి స్థాయిలో స్వచ్ఛ భారత్ అమలయ్యే అమలు కావడం లేదని చెప్పేసి ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా పేర్కొనబడింది. ప్రధానంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలసత్వం చాటుతోందని చెప్పేసి పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే పోరాటాలు కాదు ఫలితాలు కావాలి, సంక్షేమ ఫలాల బలహీన వర్గాలకు అందేలా చూడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని చెప్పేసి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన జిల్లా సంచికల ప్రముఖంగా జిల్లాలో కులజాడ్యం పెరుగుతున్నది, వీటి పట్ల దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వ అధికారులపై ఉందని చెప్పేసి కమలమ్మ సూచించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పద్మావతి మెడికల్ కళాశాలలో సీటు వివాదం దుమారం లేపింది. ప్రధానంగా తెలంగాణకు చదివిన ఇద్దరు విద్యార్థులకు ఆంధ్రాలో సీటు కేటాయించడం సమంజసం కాదని చెప్పేసి ఆంధ్రకు చెందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన కథనం ప్రముఖంగా జ్యోతిలో ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. న్యాయస్థానం తీర్పు మేరకే సీటు కేటాయించడం జరిగిందని చెప్పి అధికారులు వాదించిన కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే కుప్పంలో నెలకొన్నటువంటి పంచాయతీ సర్పంచ్కి వార్డు మధ్యలకు నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి సమక్షంలోనే తేల్చుకుంటామని చెప్పేసి పేర్కొంటూ ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే శ్రావణ మాసం తొలి శుక్రవారం ప్రారంభమైన నేపథ్యంలో అమ్మవారి ఆలయాల్లో విశేష ఉత్సవాలు నిర్వహించిన కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికను పరిశీలిస్తాం. సాక్షిలో ప్రధానంగా పడమటి ప్రాంతాల్లో టమాటా రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు, టమాటా సాగుకు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ఆశించిన ధర లేకపోవడంతో పంట నష్టాలు పాలవుతాయని చెప్పి ఓ కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. దీని కారణంగా టమాటా రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారని చెప్పేసి పేర్కొంటూ సూచించబడింది. అలాగే కుప్పం వివాదాన్ని సీఎం సమక్షంలోనే పరిష్కరించుకుంటామని చెప్పేసి పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులు మొత్తం సూచించిన కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. తిరుపతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇకపై ఆన్లైన్ పద్ధతిలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లుగా మరో కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. పత్రికలో వచ్చిన కథనాలను ఇవాళ సమీక్షించేందుకు ప్రముఖంగా మీడియా వాచ్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు టీడీపీ నాయకులు సురేంద్ర నాయుడు గారు, అలాగే సిపిఎం నాయకులు నాగరాజు గారు ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాలను సమీక్షించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా నెలకొన్నటువంటి వివాదంపై పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం ఇప్పటివరకు న్యాయం జరగలేదు, ప్రధానమంత్రి సైతం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోగా దాటవేత వైఖరిని వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కథనాలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడుతున్నాయి. ముఖ్యమంత్రి పదే సూచిస్తున్న రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సూచిస్తున్న కేంద్రం స్పందించకపోవడం పట్ల ప్రముఖంగా విశ్లేషిస్తాం. ఇవాళ ప్రత్యేక హోదా పట్ల నిన్న ముఖ్యమంత్రి సైతం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రత్యేక హోదా విషయం అంతా కూడా తన పరిధిలో ఉంది, నేను చూసుకున్నాను, దాని మీద ఆందోళన చెందొద్దని చెప్పేసి ప్రధానమంత్రి పేర్కొన్నాడు. ఎంతవరకు సమంజసం, అసలు ప్రత్యేక హోదా అంశం అమలయ్యే అవకాశం ఉందా లేదా మీరు ఎలా పరిగణిస్తారు సార్? ముందుగా కృష్ణ తేజ వీక్షిస్తున్నటువంటి తిరుపతి నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణ తేజ ఛానల్ కూడా ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుశంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం ఎంతవరకైనా కూడా అభినందనీయం. ఈ కృష్ణ తేజ కూడా ఇదే విధంగా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక హోదా విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ప్రజలు ఏది చేస్తే సంతోషంగా సుఖంగా ఉంటారు, ఏది చేస్తే మంచిది,
అనే దాని మీద తెలుగుదేశం పార్టీ నిశితంగా పరిశీలించి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టుబడి ఉన్నాడు. ఈరోజు దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా ఈరోజు పార్టీ ఇచ్చిన మాటకి, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇచ్చిన మాటకి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఆ మాటనే ఈరోజు కూడా ఢిల్లీలో చెప్పడం జరిగింది. మీరు తిరుపతిలోకి వచ్చినప్పుడు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ జైట్లీ గారు కానీ ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ రోజు వీళ్ళు కూడా గట్టిగా వాదించారు 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కావాలని. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన మాటకు మీరు కట్టుబడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, లేదనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మూల్యం చెల్లించుకుందో బీజేపీ కూడా అదే విధంగా మూల్యం చెల్లించుకుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంది, ప్రత్యేక హోదాను సాధిస్తాం. అవసరమైతే ప్రభుత్వం నుండి కూడా మేము రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ప్రధానంగా మీరు చెప్పండి సార్, అంటే ఈ రాష్ట్రంలో బంద్ కూడా విజయవంతమైంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం జరుగుతోంది, అయినా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి మాత్రం మారలేదు, మీరు దీని పట్ల ఎలా పరిగణిస్తారు? ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడంతా ప్రత్యేక విషయం నేను చూసుకుంటాను, నా పరిధిలో ఉంది, మీరేం ఆందోళన చెందొద్దండి అంటున్నారు, అది ఎంతవరకు సంబంధించడం? అంటే ప్రజలు గత 2 ఏళ్ళుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది, అన్నీ ఉన్నా కూడా కేంద్రం స్పందించకపోవడాన్ని ఎలా పరిగణిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. మన తెలుగుదేశం సురేంద్ర కరెక్ట్గా చెప్పారు, వారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 15 ఏళ్ళు ఇస్తాము అని చెప్పి గొప్ప గొప్పగా మాట్లాడిన వెంకయ్య నాయుడు ఈరోజు ఈ ప్రత్యేక హోదా సాధ్యం కాదని మాట్లాడడం, జైట్లీ చాలా అన్యాయంగా మొత్తం దీని యొక్క పరిస్థితి వేరే అని చెప్పేసి మేము ఆదుకుంటాం, వేరే విధంగా ఆదుకుంటాం, అంత ప్రత్యేక హోదా ఇవ్వలేమని మాట్లాడడం అంటే బీజేపీకి రాష్ట్రం పట్ల కనీసమైన బాధ్యత కానీ ప్రజల మనోభావాలను గౌరవించాలనే పరిస్థితి కానీ తన సొంతంగా ఉన్న స్వపక్షంలో తన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చెప్తున్న ఇనే పరిస్థితి కానీ లేదంటే ఎక్కడ లోపం ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగుదేశం చెప్తున్న మాటను మనం లెక్క చేయాల్సిన అవసరం లేదనే పరిస్థితి ఈరోజు బీజేపీ బాగా గమనించి చేస్తూ ఉంది. మనం ఒకటే ఈరోజు చెప్తుంది, వాళ్ళు చెప్పిన మాటకి చేయకుండా ఉండేదానికి కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద తేడా ఏమీ లేదు. హామీలు ఇస్తారు, మళ్ళీ నట్టాట ముంచుతారు అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. తెలుగుదేశం ఇప్పటికైనా కలమేలుకునింది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. గట్టిగా వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి గట్టిగా ఒత్తిడి చేయాలి. మేము ఒకటే తెలుగుదేశం చెప్తున్నాం, మీరు అన్ని పార్టీలను కలపండి, అఖిలపక్షులు మాట్లాడండి, మాట్లాడి మొత్తం ఢిల్లీకి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది. మీరే మీ సొంత కార్యక్రమంలోకి ఇది భావిస్తే వాళ్ళు లెక్క కూడా చేయరు, వాళ్ళు మీకు రాజకీయ లబ్ధి కోసం అని అనుకుంటారు. అన్నీ తీసుకుపోయినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. అందుకని తెలుగుదేశం పార్టీ ఇంకా 8 సంవత్సరాలు ఉంటారు చెప్పండి, ఇంకా ఈ ప్రభుత్వంలో మీరు 8 సంవత్సరాలు ఉంటారు? ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చాలా అవస్థపడుతున్న పరిస్థితి ఉంది. మనం ఒక పక్క రాజధాని నిర్మించుకోలేక ఇబ్బంది పడుతున్నాం, పోలవరం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇక్కడ మన్నవరం ప్రాజెక్టుకి కూడా ద్రోహం అన్యాయం చేశారు. ఇక్కడ మనం ఆంజనేయ గాలేరునగిరి కాలువలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఈరోజు మనం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాకు గట్టిగా నిలబడి అవసరమైతే అమితుమీ తేల్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీతో కలిసి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి మొదటి నుంచి చెప్తున్నాం. మేము ఆ రోజు విభజన చేసేటప్పుడు చెప్పాము, మీరు అడ్డదిడ్డంగా విభజన చేస్తారు, అసలు విభజన అవసరం లేదని ఏకైక సిపిఎం పార్టీ మాత్రమే చెప్పింది ఆ రోజు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ వస్తాయని చెప్పి ఉద్దేశంతో, ఈ పార్టీని నమ్మకూడదనే ఉద్దేశంతో. కానీ ఆ రోజు కూడా తెలుగుదేశం మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి రాజధానికే 5 లక్షల కోట్లు కావాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేశారు. ఈరోజు ఆ డిమాండ్లు ఏమైనాయని చెప్పేసి తెలుగుదేశాన్ని మేము అడుగుతాము. బీజేపీ వాళ్ళకి ఈరోజు ఇక్కడేమి ఉండి పోయేదేమీ లేదు.
మీరు చెప్పాడు కాంగ్రెస్ లాగా వాళ్ళు తుడిచిపెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకేమి మీ సహకారంతో వచ్చింది తప్ప వాళ్ళకేమి బీజేపీకి ఉన్న పరిస్థితి లేదు. ఆ దృష్టి కాదు వాళ్ళకి. వాళ్ళకేమంటే తెలుగుదేశం దెబ్బతీస్తే తెలుగుదేశం వాళ్ళు రెడీగా ఉన్నారు బీజేపీలో చేరడానికి, ఆ వాళ్ళని పెట్టుకొని మనం ఊరేద్దామని ఒకటి, రెండోది లేదంటే ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి మనం ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే పెద్ద చర్చ చేశారు వాళ్ళు, మీకు తెలుసు. మొత్తం మీరు లెక్కలు చెప్పడం లేదు, మీరే ద్రోహం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్లు ప్రెస్ పెట్టి చెప్పారు. అందుకని మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా, బీజేపీ ఈరోజు స్పష్టంగా తెలుగుదేశం మీద దాడి చేస్తుంటే ఈరోజు సిగ్గు లేకుండా ప్రధానమంత్రి మాట్లాడతారు, నేను చూసుకుంటానండి నేను అంటే దాన్ని మనం ఎలా నమ్ముతాం. అందుకని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా తన వైఖరి తీసుకొని ఈరోజు రాష్ట్రపతి బ్రహ్మాండంగా జయప్రదమైంది. మీరు కూడా ఈరోజు చతుర్చే కార్యక్రమం, మీ ముఖ్యమంత్రి గారు కూడా అట్లాంటి ప్రకటన చేయాల్సిన అవసరం లే. మనం జపాన్ లాగా ఎక్కువ పని చేసి నిరసన ఎక్కువ ఏం పని చేస్తాం, బీజేపీకి ఏమైనా నష్టం చేసే పని ఎక్కువ పని చేస్తావా, ఏమీ లేదు. అందుకని బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని అన్యాయాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దాదాపు 13 పార్టీలు కేంద్రంలో సపోర్ట్ చేసాయి. ఈరోజు సిపిఎం అఖిల భారత కార్యదర్శి చాలా స్పష్టంగా వెంకయ్య నాయుడు మేమందరం ఉన్నాం ఈ సభలో, నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావని చెప్పి అడగడం జరిగింది. ఇంకా ఎందుకు ఈరోజు చేస్తున్నారు? ఉండదు, మొన్న జిఎస్టీ బిల్లుకి ఎందుకంటే తెలుగుదేశం మద్దతు ఇచ్చింది, ఎందుకు అందరూ చెప్పారు కదా ఇవ్వద్దు, అసలు వాళ్ళు నిలదీద్దాం అని ఎప్పటికైనా వాళ్ళకి తెలియవస్తుందని చెప్పి ఇటువంటి పరిస్థితిని ఉన్నప్పుడు తెలుగుదేశం మీద కూడా నమ్మకాలు పోయే అవకాశం కల్పించకుండా తెలుగుదేశం ఖచ్చితంగా దీని మీద గట్టిగా వ్యవహరించాలని చెప్పేసి మేము సిపిఎంగా తెలుగుదేశం పార్టీని కోరుతున్నాం. సార్, అంటే పార్టీ వ్యవహరించే విధానంలో అంటే బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమవుతుంది అంటున్నారు, ఎంతవరకు నిజండి? మా సోదరులు, ఎందుకంటే మేము ముందు సిపిఎం పార్టీలో ఆయన మేము కలిసి పనిచేసాం, నేను కూడా సిపిఎం పార్టీ నుండే పోరాటాల నుండే మనం కూడా పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాం. ఈరోజు 10 సంవత్సరాలకు ముందు కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఎంతో పోరాటాలు చేసాం, ప్రజా ఉద్యమాలు చేసాం. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పోరాటం అనేది కొత్త కాదు. ఎందుకంటే పోరాటాలలో కమ్యూనిస్ట్ పార్టీలతో సమానంగా ఏదైనా పార్టీ పోరాటం చేస్తుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే అధికారం అనేది తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. అది 36 సంవత్సరాల్లో దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు దాదాపు పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనకు అధికారం అనేది మనకు అవసరం లేదు. ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది, ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది, అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఇంకొకటి, ఈరోజు బీజేపీ అనే పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే అది ఆకాశం కల్లా చూసి వాళ్ళు ఉమ్మినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనే పార్టీకి ఎక్కడ ఓట్లు లేవు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక వైఖరితో ముందుకు పోయింది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్లో పార్టీ వస్తుంది, పార్టీతో కలిసి ఉంటే మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, మన రాష్ట్రానికి నిధులు తీసుకోవచ్చు, ప్రత్యేక హోదా తీసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకునే పోయే పరిస్థితుల్లో ఈరోజు మనకు పెద్దన్న పాత్ర పోషిస్తారు బీజేపీ నాయకులు అనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందే తప్ప బీజేపీ ఏదో ఒరగబెట్టేస్తుంది, బీజేపీ వల్ల మాకు సీట్లు వచ్చేస్తాయనే ఆలోచన ఎక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 4-5 సీట్లు కూడా తెలుగుదేశం ఓటు బ్యాంక్ వల్లనే బీజేపీకి వచ్చింది. అది బీజేపీ పార్టీ ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు, మీరు గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. మొన్న మీడియాలో వచ్చిన వార్తల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, జైట్లీ గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు వింటే నాకే రక్తం ఉడికిపోతా ఉంది, ఎందుకు మీరు ఖచ్చితంగా పోరాటం చేయాలా అని చెప్పి ఎంపీలను అందరినీ కూడా పిలిచి క్లాస్ తీసుకొని మీరు ఖచ్చితంగా పోరాటం చేయండి, ప్రత్యేక హోదా మీద ఒత్తిడి చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ముందుకు వెళ్తారు. అవసరం అయితే మా మంత్రులు కూడా అశోక్ గజపతిరాజు కానీ అదే సుజనా చౌదరి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రాజీనామా చేయడం ఒక్క నిమిషంలో పని, మేము కావాలంటే రాజీనామా చేస్తామని. కొంత సమయం తీసుకొని ఒక 1 మంత్ 2 మంత్స్ లోపల
వాళ్ళు ఇచ్చిన వైఖరిని వాళ్ళు ఇచ్చిన మాటను కానీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుండి కూడా బయటకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది, వీధుల్లో పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, ఎక్కడ నిరసన చేయడము, బంధులు చేయడం వల్ల మన ఇంటి ముందర మనమే బంధు చేసుకునే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇవ్వాల్సిన వ్యక్తి ఢిల్లీలో ఉన్నారు, మనం ఇక్కడ పోరాటాలు చేసి ఇక్కడ మన వ్యాపార సంస్థలకు కానీ మన ఆర్టీసీకి కానీ మనం నష్టాలు జరిగితే మనకే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి మనం ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా సిపిఎం సిపిఐ పార్టీలను కానీ అదేవిధంగా ఎవరైతే కలిసి వచ్చే పార్టీలు ఉంటారో కలిసి వచ్చే పార్టీలను అన్నింటినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొని పోయి మనం ప్రత్యేక హోదా కోసం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు కానీ పోలవరం కానీ అదేవిధంగా ప్రత్యేక రైల్వే జోన్ కానీ వీటన్నిటి మీద ఖచ్చితంగా ఒక నిబద్ధతతో పోరాటం చేసి సాధించుకుంటుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి పార్టీని తెలుగుదేశం పార్టీని విమర్శించేదానివల్ల మనకు ప్రత్యేకత రాదు. ఏదైనా మీరు విమర్శించాలా మనం పోరాటం చేయాలా అంటే ఎవరైతే ఇచ్చే హోదాలో ఉన్నారో వాళ్ళ మీద మనం పోరాటం చేయాలా, వాళ్ళ మీద మనం విమర్శలు చేస్తే తప్ప జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆ దిశగా మనం పోరాటాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తాను. సరే, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి మనకు ప్రత్యేక హోదా ఇవ్వడంలో రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి పేర్కొన్నారు, దీన్ని ఎలా పరిగణిస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడుతున్నందుకు జనానికి తెలుసు. మీరేం ఆడుతున్నారని నేను అడుగుతున్నా, మీరేం నాటకం ఆడుతున్నారు? మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి. ఇప్పుడు సురేంద్ర గారు చెప్తున్నారు మేము పోరాటం చేస్తాం, మేము ఇది చేస్తాం. మీరు పోరాటం ఎవరి మీద చేస్తారు? ఇచ్చేవాళ్ళు మేము చేయండి అని మేము చెప్తుంది. మీ మీ యొక్క ముఖ్యమంత్రి చెప్పాడు సిపిఎం వాళ్ళని చూసి నేర్చుకోండి ఎట్లా మాట్లాడాడు సీతారాం యెచూరి అని కూడా మాట్లాడాడు. మేము చెప్తుంది ఒకటే, మీరు ఇస్తారని మీ మీద పోరాటం చేయలేదు. మనందరం కలుద్దాము, కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెద్దాము. దానికి లేదంటే మీరు ఒక డెడ్ లైన్ పెట్టండి. ఎప్పుడు ఇంకా మేము చేస్తాం ఇంకో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 3-2 సంవత్సరాలు అయిపోయినాక చెప్తానే ఉంటారు ఇట్టు మాట. ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపల మీరు పరిష్కారం చేయకపోతే మేము ఖచ్చితంగా మేము మీ ప్రభుత్వం నుంచి వస్తామని చెప్పి చెప్పండి. అట్ట ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి మీరు అన్ని పక్షాలు ఎందుకు కలుపుకోవడం లేదు, నేను అదే చెప్పాను. మీ సొంత వ్యవహారం ఇదే, మీ ఇంటి వ్యవహారం కాదు ఇది. ఇది మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వ్యవహారం, రాష్ట్రంలో యూత్కి ఉద్యోగాలు ఇచ్చే వ్యవహారం, రాష్ట్రంలో పరిశ్రమలు రావాల్సిన అవసరం. మీరు అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీని పిలిచి అఖిల పక్షం పిలిచి ఎందుకు ఒత్తిడి చేయడం లేదు మేము అడుగుతాము. మీకు బాధ్యత లేదని చెప్పి మేము అడుగుతున్నాం. మేము మీరు చేస్తారని మేము ఆందోళన చేసేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం సమైక్యాంధ్ర కోసం చేసాము, అది కేంద్ర ప్రభుత్వం చేసేది. రాష్ట్రంలో బంధు చేయకుండా తెలుగుదేశం మార్పునిందా? ఎందుకు విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఈరోజు ఒకే ఒక విషయం మీరు వినండి, ఏదో ఒక అడ్డుదాటి చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీ యొక్క ముఖ్యమంత్రి చెప్పాడు నా ఒళ్ళు ఉడికిపోయిందని చెప్పి, ఒళ్ళు ఉడికిపోయిన విధంగా మీరు స్పందించండి. ఆయనకు ముఖ్యమంత్రిగా ఒళ్ళు ఉడికిపోతా ఉంటే ఇక సాధారణమైన ప్రజలకు ఎక్కడ ఉంటుందని చెప్పి మేము చెప్తా ఉన్నది. మనకు నష్టం చేస్తామా, ఇది చేస్తాం, పెద్ద నష్టమే అక్కడ జరిగిపోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీకి మేము చెప్పేది అంటే, 1, అన్ని పక్షాలను కూర్చోబెట్టండి, చర్చించండి, అఖిల పక్షం తరఫున ప్రధానమంత్రిని కలిసి ఏర్పాటు చేయాలి. 1. 2, మీరు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఒలగదేస్తారో ఒక టార్గెట్ పెట్టుకొని ఫలాని నెలలో మేము 31 లోపల కూడా చేయకపోతే మేము బయటకు వస్తామని చెప్పి ఒక డెడ్ లైన్ ప్రకటించండి, ఇచ్చేయండి. 3 విషయం ఏంటంటే, మొత్తం మీకు అనేక పార్టీలు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ ముఖ్యమంత్రితో కూడా మీరు తీసుకెళ్లి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చిక్కుండాలి కదా. కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఈ మంత్రులు కొలకతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని బర్తరఫ్ చేయండి. ఈ విషయాల మీద మీరు నిర్దిష్టంగా చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుంది, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అట్లా కాకుండా మీరు కూడా మాటల కాలయాపన చేస్తే కాంగ్రెస్కి బీజేపీకి తెలుగుదేశంకి తేడా ఏమి ఉంటుందని పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారనే విషయాన్ని మనం గుర్తించాలని చెప్పి తెలుగుదేశం మిత్రులు నేను తెలియజేస్తాను. అంటే జిఎస్టీ బిల్లు అమల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ సత్సంబంధాలు నెరవేర్చి అవును. తెలుగుదేశం కూడా తెలుగుదేశం యొక్క అతీతం కాదు. ఇప్పుడు చెప్తాను సురేంద్ర, ఎందుకు జిఎస్టీ బిల్లు అతి సంబంధం లేదు? ఎందుకంటే జిఎస్టీ బిల్లుకి ఇక్కడ మొత్తం కూడా అందరూ చెప్పారు, అయ్యా దీన్ని మీరు గట్టిగా పట్టుకోండి, వాళ్ళకైనా అది ఫెయిల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అని మీకు చెప్తే మీరు లెక్క లేకుండా అది కాదు ఇది కాదని చెప్పేసి ఓటేసి ఈరోజు వచ్చేసి బయట మీ మంత్రులు ధరలో ఎందుకు పాల్గొన్నారు చెప్పండి?
ఎంపీలందరూ పాల్గొన్నప్పుడు మంత్రులు అంటే మీరు మంత్రులు కాబట్టి పాల్గొకూడదనా? ఇదేమండి విచిత్రము? ఇది ప్రతిపక్షాలకు మీరే అవకాశం ఇస్తున్నారు. ఒకటే మేము కోరుతున్నాం, ఈరోజు ప్రతిపక్షాలుగా ఉన్న మేము మీరు అందరూ కూడా కలుద్దాం. కేంద్ర స్థాయిలోనే మేము రాష్ట్రంలో మాకేం ఎమ్మెల్యే లేరు, ఇది లేదు, కానీ కేంద్రంలో మాకున్న మా ప్రధాన కార్యదర్శి అక్కడ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన గట్టిగా మాట్లాడాడు. మీరే చూశారు ఆ విషయం చాలా స్పష్టంగా. మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు అనేది మీ యొక్క ఎంపీలకి మంత్రులకి మీ ముఖ్యమంత్రి చెప్పాడు. ఈ విషయం మనకు సానుకూలంగా ఉంది మీ శ్రేణుల్లో కూడా, అది వదలండి. మీరు రకరకాల నిరసన చేయండి, అది అది ఓకే, బంధువులు అయ్యి మీరు పాల్గొనాలి, మీరు నిరహార్దిక్ చేయండి, మొత్తం ఎంపీలందరూ అమ్మ నిరహార్దిక్ చేయండి. ఎట్లాంటి కార్యక్రమాలు చేయరా మీరు? ఊరికే అక్కడ ధర్నా చేసి వదిలేస్తారా? అందరం మేమంతా సంఘీభావం చెప్తాం, ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడైనా మేల్కొని వాళ్ళ పార్టీని కాపాడుకోవాలా, అదే రకంగా ఈ రాష్ట్ర ప్రజానిక యొక్క మనోభావాలని వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, ఆ బాధ్యతని నిర్వహించాలని చెప్పేసి నేను తెలుగుదేశానికి చెప్తాను. ఈరోజు పార్లమెంట్లో ప్రముఖంగా నిరసన తెలిపింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎంపీలు. ఈరోజు అదే కాకుండా సిపిఎం పార్టీ చెప్తా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకొని ఉండదు. తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం కార్యకర్త కూడా ఒక కార్యకర్త ఒక సైనికులాగా పోరాటం చేశారు. మీరు అందరూ గమనించారు, సమైక్య ఆంధ్రాలో అంత పోరాటం చేసింది ఏ రోజు కూడా రాష్ట్రం విడిపోవాలని ఆ రోజు కూడా కోరుకోవాలా? రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకునింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఈరోజు మాకు పార్టీ అక్కడ ఉంది ఇక్కడ ఉంది. రీతిలో మేము స్పందించాం, కానీ మీకు ఇప్పుడు నేను ఎక్కువగా విమర్శించడం పద్ధతి కాదు కాబట్టి నేను మిమ్మల్ని విమర్శించదలుచుకోవాలా, ఆ విమర్శలేకి వెళ్ళదలుచుకోవాలా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలు సహజ మిత్రులుగా ఉన్నారు, ఏదో కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు, రేపు మళ్ళా కూడా కలవచ్చు. కాబట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీని విమర్శించడం కాదు, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు విమర్శించాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరగలేదంటే తెలుగుదేశం పార్టీని విమర్శించాలా? ఇచ్చే స్థాయిలో ఉండేది సెంట్రల్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది బీజేపీ, బీజేపీ పార్టీని విమర్శించాలా? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసింది జిఎస్టీ బిల్కి? ఈరోజు తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలు ఉన్నారు, మీరే చెప్పారు, 16 మంది ఎంపీలు విత్డ్రా అయిపోతే ఏమైనా పార్టీ పడిపోతుందా? వాళ్ళకి ఏమైనా నష్టమా? లేదు 16 మంది కూడా ఓటు వేయలేదంటే బిల్లు ఏమైనా ఓడిపోయింటుందా? కాబట్టి ఈడ జరిగేది ఏమంటే కొంత మీరే చెప్తున్నారు కొంత టైం ఇచ్చి బయట రావాలని. మొన్నటి వరకు వేచి చూసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమీ తుమి తేల్చుకోవడానికి ఢిల్లీకి పోయినారు. ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత హైదరాబాద్ అమరావతికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏమి అని ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా అందరినీ కూడా కూలంకూషంగా చర్చించి ఫర్దర్గా ముందుకు ఏ విధంగా వెళ్ళాలా అనేది కూడా ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూస్తూ ఊరికే ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విఘ్నత కలిగిన నాయకుడు కాబట్టి ఆయన నమ్మి తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లు వేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి వాళ్లకు ఏది మంచిదో అది చేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. ఎవరితో కూడా రాజీ పోవాల్సిన అవసరం ఆవశ్యకత తెలుగుదేశం పార్టీకి లేదు. ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా కోసం డెడ్ లైన్ విధిస్తాం, పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదాని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారని మాత్రం చెప్పదలుచుకున్నాను. కేంద్రంలోని ఎంపీలు ఒకలా మంత్రులు మరోలా వ్యవహరిస్తున్నారు, అంటే పార్టీలోనే అంతర్గత అదే ఒకే విధానం లేదు అనేసి పత్రికలో కథనాలు వస్తున్నాయి, మీరు ఎలా పరిగణిస్తారు? అంటే సుజనా చౌదరి కేంద్ర మంత్రులు ఒక విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఎంపీలు మరో విధంగా వ్యవహరిస్తున్నారు, ఎంపీలు ఏమో ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆందోళన చేపడుతూ ఉంటే మంత్రులు దానికి మద్దతు పలకకుండా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కేంద్రానికి, అది ఎలా పరిగణిస్తారు? ఎంపీలు ఏ విధంగా తీసుకుంటున్నారు స్టెప్, అదేవిధంగా మంత్రులు కూడా ఉన్నారు, మంత్రులు కూడా దాని మీద చర్చ జరిగేటప్పుడు బయట వచ్చేసినారు, ధర్నాలు లేరు, బయట వచ్చేసినారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంత
మంత్రులుగా ఉన్నారు కాబట్టి కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో టైం ఇచ్చారు. ఈసారి ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంత్రులు కూడా రాజీనామా చేస్తారు. ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో కానీ అదేవిధంగా ఎంపీఎల్ మీటింగ్లో కూడా మంత్రులు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, రాజీనామా చేయమంటే ఈ నిమిషమే మేము రాజీనామా చేస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ అవసరం ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేపిస్తారు, రాజీనామా చేస్తారు, బయట వస్తారు, పోరాటం ఖచ్చితంగా చేస్తారు. మా ఎంపీలు అందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే మాట మీద పోరాటం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాటాలకు ముందుంటుంది, ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తాం. సార్ మీరు ప్రధానంగా పార్లమెంట్లో ఎంపీలు మరో ఒక విధంగా వ్యవహరిస్తే మంత్రులు మరోలా వ్యవహరిస్తారు. నిన్న సుజనా చౌదరి మీద కూడా ముఖ్యమంత్రి గారు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు, మీరు ఎలా పరిగణిస్తారు దాన్ని? అది వాస్తవం, ఇప్పుడు అది గుర్తించాలి. తెలుగుదేశం శ్రేణులు మీరు చెప్పింది వాస్తవం. ఈరోజు మంత్రులు తమ పదవులు ఏడాడాయి భంగం అవుతుందని వాటికి పట్టుకొని ఏలాడుతున్నాం, ఇది గుర్తించాలి. గతంలో కూడా తెలిసాము, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం జనకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు అట్లా కొనసాగినారు కాంగ్రెస్ దీంతో. మీకు అందరూ తెలుసు చింతామోహన్ ఆ రకంగా పోయినట్టే కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి. ఈరోజు సుజనా చౌదరి కానీ లేకపోతే ఈరోజు రాజుగారు కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఖర్చు వీళ్ళు చెప్పినట్టు చేస్తారనే నమ్మకం ఏమి నాకు కనిపించడం లేదు. అదే నమ్మకం అయితే ఎంపీలతో పాటు గౌరవంగా వచ్చి వాళ్ళు చేసి ఉండాల్సింది, వచ్చి గట్టిగా నిరసన తెలియజేసి ఉండాల్సింది. మేము ఒకటే ఈరోజు కోరుతా ఉండేది, మీరు కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టడం లేదు, అఖిల పక్షాన్ని తీసుకుపోవడం లేదు. ఎంతమంది మద్దతు మేము మద్దతు మీరు విమర్శించిన తెలియజేసిన పార్లమెంట్లో సురేంద్ర ఏం మాట్లాడుతుందో నాకు అర్థమే కావట్లేదు. మా ప్రధాన కార్యదర్శి మాట్లాడినాడు స్పష్టంగా, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతూ ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఆ బిల్లును మారుస్తానని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ కురియన్ ప్రకటిస్తే మీ వాడు చప్పుడు తడుతున్నాడు మీ సుజనా చౌదరి. ఏంది ఇది మీ ముఖ్యమంత్రి పోయేసి నేను ప్రత్యేక హోదా అడగడం కోసం రాలేదు, నేను ఏదో వేరే ఈ యొక్క పురస్కారాలకు ఆహ్వానం ఇచ్చాను మాట్లాడుతున్నారు. సురేంద్ర గుర్తించాలి అప్పుడు మీరు గొప్ప, మేమంతా గొప్ప, మా తాతలు నేతలు తాగినారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పి చెప్పేదానికన్నా ఖచ్చితంగా మీరు అదే వైఖరి కొనసాగించండి. ఎన్టీ రామారావు స్ఫూర్తిగా తీసుకోండి. మీరు ఆ రోజు కేంద్రం మీద ధ్వజమెత్తి పోరాడిన నాయకుడిగా ఆ స్ఫూర్తి సనగెళ్తా ఉంది. ఈరోజు డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చేసి మంత్రులుగా లేకపోతే కోర్టు రిజర్వులకి ప్రాధాన్యత, ఆ రోజు పేదవాడికి ఒక కండక్టర్కి ఒక డ్రైవర్కి ప్రాధాన్యత ఇచ్చినాడు ఎన్టీ రామారావు. అటువంటి పార్టీని మీరు వెనక్కి దోసుకుంటున్నారు. మేము అది చెప్తుంది మిమ్మల్ని విమర్శ అంటే మీరు ఈ లేదని మేము ఆడగల తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదని చెప్పేసి మేము ఏమన్నా మాట్లాడుతున్నాం. లేదు కదా, ఖచ్చితంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి చేయండి, ఒక డెడ్ లైన్ పెట్టండి. ఆ రకంగానే ఈ సమస్యను పరిష్కారం అవుతుందని చెప్తున్నాం తప్ప, మీకు బలం ఉందని చెప్తున్నాం తప్ప, మీరు వచ్చి మీరు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మిమ్మల్ని అడగకూడదా? ఇదే అది నాకు అర్థం కాదు. మీరే పోయి అడుగుతున్నారు అక్కడ. మీరు అడిగే అధికారం మీకు ఉంది. అదే మీరు చెప్పాలి. ఒకే ఒక విషయం, స్వతంత్రం మీకుంది. కాదు మీరు మాకు కాదు. ఈరోజు ఒక నిమిషం అన్న, ఈరోజు మీరు ఏ విధంగా అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేంద్రం మీద పోరాటం చేసినారో అదే పందాలు చంద్రబాబు నాయుడు గారు మీరు చేయడం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలని నిర్మించే దానిలో మీరు కూడా భాగస్వామి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు చేయడం ఏం చేశారు మీకు తెలుసు కదన్నా, ఏం చేశారు ఆ రోజు? అవును, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లను నిర్దేశించగలిగిన శక్తి ఉంది ఆ రోజు. జ్యోతి బస్ గారు కూడా ఆ రోజు మీరు సరే అని ఉంటే ఆయన పిఎం అయ్యే వాళ్ళు. అవును, పిఎం కాలేకుండా కమ్యూనిస్ట్ పార్టీలని పిఎం కాలేకుండా చేసినామనే బాధ మాలో కూడా ఉంది, మీలో కూడా ఉంది. ఆ పోరాటం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ని వ్యతిరేకించింది, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టగలిగిన శక్తి ఉంది. ఎవరు కూడగట్టగలిగిన శక్తి పోయిందా? ఒక చంద్రబాబు నాయుడు గారు చేసినారు. ఇప్పుడు ఈ రోజు మోడీ చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఈ దేశంలో విఘ్నత కలిగిన నాయకుడు ఒక ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి కూడగట్టగలిగిన శక్తి ఉన్నటువంటి నాయకుడు, చరిస్మా కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే భయపడుతున్నాడా ఈ రోజు? ఏదైనా రేపు ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సెంటర్ లేక వస్తారు, ఇబ్బంది అవుతుంది మనకు అనే ఉద్దేశంతో ఏ విధంగా అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలోనే ఉంచాలనే
నాటకం ఆడుతుంది బీజేపీ. అవును, మేము కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ఎదిరించండి, బీజేపీ ఏ నాటకాలు ఆడుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మేము కూడా, మాకు కూడా ఒక క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా విజ్ఞత కలిగిన నాయకుడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ ఉంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధిస్తాం. దీంట్లో ఎవరితో రాజీ పోవాల్సిన అవసరం లేదు. రాజీ పోవాల్సిన వస్తారు, ఈ రోజు వస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అక్కడ ఏం జరిగింది ఏమి, అందరి అన్ని పార్టీల లాగా క్లారిటీ లేకుండా ఉండదు. తెలుగుదేశం పార్టీలో సీఎం అయినా కూడా ఆయన సాధారణ కార్యకర్తగా అన్ని విషయాలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో కానీ అన్నిట్లో కూడా కూలంకూషంగా చర్చించి ఏ నిర్ణయం మనం తీసుకుంటే మంచిది సార్. ఇప్పుడు అది కాదు, అది కాదండి. ఇప్పుడు ప్రధానంగా ప్రత్యేక హోదా పట్ల రేపు మళ్ళీ ఓటింగ్కి, ఇప్పుడు నిన్న ఓటింగ్ను రాజ్యసభలో జరగనీయకుండా బీజేపీ అడ్డుకున్న విషయం ఇది. రేపు మళ్ళీ రాజ్యసభ లోక్సభకి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభలో బీజేపీకి ఎక్కువ మెజార్టీ ఉంది, రాజ్యసభలో కాంగ్రెస్కి మెజార్టీ ఉందని అక్కడ కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. ఇక్కడ ఇప్పుడు లోక్సభలో ఈ బిల్లు, లోక్సభలో పరిస్థితి ఏంటి, ఓటింగ్కి వచ్చే అవకాశం ఉందనే లేదని భావిస్తున్నారు మీరు? లోక్సభ ఓటింగ్ వృధా, ఎందుకంటే బీజేపీకి మద్దతు ఉంది. బీజేపీ అసలు రంగ ఆడ కూడా తేలుతుంది అంటే మనం పోవడమే. కనీసం ఇప్పుడు అమిత్ షా చెప్తున్నాడు ఇచ్చిండి ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి, ఆ మాట కూడా వాళ్ళు గౌరవించేవాళ్ళు రా, వాళ్ళ దేశ అధ్యక్షుడు చెప్పేదాన్ని కూడా బీజేపీ లెక్క చేయడంలే. అంటే ప్రత్యేకించి ఈరోజు కొంతమంది కార్పొరేట్ శక్తులకి తలొగ్గి, ఇతర రాష్ట్రాలకు తలొగ్గి ఈరోజు వాడు సాగ్గా చెప్పి బీజేపీ తెలుగుదేశం ఎక్కడ ఈరోజు లబ్ధి పొందుతున్న ఉద్దేశంతో దీన్ని అణచి పెడుతుంది. ఆ విషయాన్ని తెలుగుదేశం వాళ్ళు గుర్తించాలని మేము చెప్తా ఉండదు. ఈరోజు వచ్చేస్తే ప్రమాణం కొంత అభివృద్ధి వస్తుంది, పరిశ్రమ వస్తుంది, తెలుగుదేశం వల్ల జరిగిందని ఒక అభిప్రాయం ప్రజలు ఏర్పడుతుంది. ఎవరు మాకు ప్రయోజనం, రేపు మేమేమన్నా అధికారంకి వస్తాం, ఏం మాట్లాడుతున్నాం సురేంద్ర? ఎందుకంటే మీరు బాగా లాభపడండి. మీరే చెప్పండి, ఈరోజు మీరు నిరసన మన్నవరంలో దాదాపు 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్టుని 100 కోట్లకు తగ్గించేశారు. మీరు మాట్లాడుతున్నారా? మీరు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు ఈ విధంగా మీరు ఈ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వైఖరి చేస్తారో మేము చెప్తున్నాం. మన పోలవరానికి చాలా నిర్లక్ష్యం జరిగింది. ఆ మంత్రే చెప్పింది, కేంద్ర మంత్రి ఇది అవును కరెక్ట్ అని చెప్పేసి చెప్పారు. మీరు ఎందుకు దాని మీద సీరియస్గా లేరు? అదే రకంగా రాజధాని నిర్మాణానికి ఈ రోజుకి ఇదిగో మేము ఇంత ఇస్తాం, మేము విధంగా చేస్తామని చెప్పేసి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చెప్పారా? అదేవిధంగా రైల్వే జోన్ అండి, అందరూ పట్టుబట్టినారు, కనీసం జోరు ప్రకటించండి అని చెప్పేసి చెప్తే ఈ జరక దాన్ని అద్దీ లేదు గతి. ఒక్క విషయమైనా మీరే చెప్పారు మాకు, మీ యొక్క ముఖ్యమంత్రి చెప్పాడు, ఒక్క విషయంలో కూడా బీజేపీ ఈ రాష్ట్రానికి సహాయం చేయడం లేదు, పూర్తిగా మాకు నిర్లక్ష్యం వహిస్తానని చెప్పిన తర్వాత మేనమేషాలు ఇద్దని చెప్పి మేము చెప్తున్నాం తప్ప మీరు తేలేదు, మీరేలేదు. మీరు పోరాడేదే దానికి ముందుకు రండి అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు సురేంద్ర పరిమితులు నాకు అర్థమైనాయి. ఆయన ఈ విషయం మీద చెప్పగలిగిన పరిస్థితిగా నిర్ణయం చేయగలిగిన పరిస్థితి ఏమి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రధాన కార్య నాయకులు ఉన్నారు, ఈరోజు ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మాత్రం మేము సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఆరాధన చెప్పినట్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రాకపోయినా కూడా, రాకుండా ఉన్నా కూడా, రాష్ట్రం బాధల్లో ఉన్నా కూడా, ఆర్థిక లోటులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సిరిస్మాతోనే ఈరోజు 4 ఫ్యాక్టరీలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్ కంపెనీస్ని 4 కంపెనీలు తీసుకొచ్చి వాటికి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. రేపు సంవత్సరం వెంటనే కూడా వాళ్ళు ప్రోడక్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్యాడ్బరీ అయితేనేమి, హోండా అయితేనేమి, హోండా కంపెనీ కోసం దాదాపు 4 రాష్ట్రాలు పోటీ పడితే 4 రాష్ట్రాలను కూడా వెనక్కదోసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మన్నవరం దాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా తీసుకుంటారు. ఖచ్చితంగా కొన్ని ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి ఉన్నింది కాబట్టి ఇంకా ఈ రోజు నుండి కూడా ఖచ్చితంగా క్లారిటీగా ముందుకు పోయి మన రాష్ట్రానికి ఏవేవైతే పరిశ్రమలు రావాలనో ఈ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకొచ్చే
బాధ్యత శక్తి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదేవిధంగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని, ఈరోజు ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మించే శక్తి సామర్థ్యాలు కూడా తెలుగుదేశం పార్టీవే. అదేవిధంగా 2019కి ఖచ్చితంగా పోలవరాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా రైల్వే జోన్ కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్లారిటీగా చర్చించి పోరాటాలతోనే అవన్నీ వస్తాయనుకుంటే పోరాటాలు చేస్తాం, లేదనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక మెట్టు దిగి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని మేము పూడస్తాము అని వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు సహాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తే కలిసి ఉంటాం, లేదనుకుంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేసేదానికి పెద్దన్న పాత్ర తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోషిస్తారు. సార్, ప్రధానంగా సార్, బీజేపీ వల్ల రాష్ట్రంలో ఏపీకి, ఏపీలో టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ప్రధాన పార్టీగా టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ యొక్క సహకారంతో వాళ్ళు చేశారు. వాళ్ళ సహకారం కూడా వీళ్ళు తీసుకున్నారు. దెబ్బతినే పరిస్థితి కాదు, వాళ్ళు ఏదన్నా ప్రజా సమస్యలు తీసుకుని పనిచేస్తే వాళ్ళకు కూడా కొంత ప్రజల ఆదరణ ఉంటుంది. ఇప్పుడు మాకేమీ ఇది లేదు, మేము ప్రజా సమస్యలు తీసుకుని పనిచేస్తున్నాము. ఈ జిల్లాలో భూ సమస్యల మీద పనిచేస్తున్నాము, అదే రకంగా ఇప్పుడు కార్మిక సమస్యల మీద పనిచేస్తున్నాము, కార్మిక ఉద్యమాల్లో పాల్గొంటున్నాము. ఆ రకంగా ఒక రాజకీయ పార్టీ ప్రజా సమస్యలు తీసుకొని పనిచేస్తే వాళ్ళకి ఆదరణ పెరుగుతుంది. బీజేపీ అట్ట కాదు, సులభంగా అధికారంలోకి వచ్చేలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కాడంతా కూడా ప్రజా సమస్యలు ఏమి టేకప్ చేసి కాదు, ఒక మతోన్మాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మత ఘర్షణ రెచ్చగొట్టి వాళ్ళు సులభంగా వచ్చారు, లేదా ఎవరో ఒకరిని ముంచేసి రావాలని చెప్పేసి వాళ్ళు బీజేపీ యొక్క వైఖరి. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్కి భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. అవినీతిలో వాళ్ళు కాంగ్రెస్కి ఏమి భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. ఈరోజు అమెరికాకి లొంగిపోయేదాంతో, విదేశాలకు లొంగిపోయేదాంతో కూడా కాంగ్రెస్కి బీజేపీకి ఏమి భిన్నమైన పరిస్థితి లేదు. అందుకని భూములు లాక్కునేదాంతో ఈరోజు 2013 చట్టం దాన్ని అమలు చేయమంటే దానికి 3 సార్లు వాళ్ళు అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అసలు దాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని బీజేపీ ఈ రాష్ట్రంలో పెరగాలంటే ప్రజా సమస్యలు తీసుకొని పనిచేయాలా. ఆ వైఖరి ఏమి వాళ్ళు చేయడం లేదు. వాళ్ళ మంత్రులు కూడా ఏమి ప్రజా సమస్యలు అంటే మిత్రపక్షంగానే ఉంటూనే టీడీపీ కత్తులు దూస్తున్నారు. మంత్రి మాణిక్యాలరావు బహిరంగంగా ఆరోపించారు, దీన్ని ఎలా పరిగణించారు? అదే చెప్పేది. వాళ్ళు ఏమంటే బీజేపీ వాళ్ళు మేము ఎట్ట పెరగలమంటే సామాజిక తరగతులుగా చూసినప్పుడు వాళ్ళ కుటుంబాల నుంచే కొంతమందిని వాళ్ళ దగ్గరకు చేర్చుకున్నారు కాబట్టి తెలుగుదేశం దెబ్బ తగిలితే తప్ప మనం పార్టీ పెరగదని నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమి బీజేపీ పరిస్థితి లేదని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ సామాజిక తరగతులు ఎవరు కూడా బీజేపీకి అనుకూలంగా లేరు. ఏదైనా ఉంటే ఇలా యొక్క ఉన్నవాళ్ళు ఇచ్చేస్తారు. ఈరోజు అనేక మందిని దూతాను లేని పరిస్థితులు వాళ్ళు ఇతర వైఎస్ఆర్ పార్టీ తరఫున పోయి దాంతో ఆలయం పెట్టుకుని పోతే పోతారు తప్ప. అందుకని ప్రస్పంగా తెలుగుదేశాన్ని దెబ్బతీసే బీజేపీ పెరగాలని చూస్తున్నారు. దెబ్బతీయకుండా మనం పెరగలేము అని చెప్పి ఇది చేస్తున్నారు. అందుకని వాళ్ళు పెరగడం కోసం వాళ్ళ బాధ, నిలుపుకోవడం కోసం తెలుగుదేశం బాధ. ఈ ఘర్షణలో ఆంధ్రప్రజానికానికి తీవ్రమైన ద్రోహం జరుగుతూ ఉందనేది మనం గుర్తించాల్సిన విషయం. ఇది దాని మీద ప్రత్యేక హోదా విషయంలో పార్టీలు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలని, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిస్తాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ రిజర్వేషన్ విధానంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. ప్రధానంగా ఎవరి రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా లేఖలు, దస్తావేజుల విధానంలో లేఖలు, ఎవరి లేఖలు, రిజిస్ట్రేషన్ లేఖలు వాళ్ళే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఓ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తాం. దీని పట్ల ప్రధానంగా పరిశీలిస్తాం. సార్, ముందుగా ఇవాళ రిజిస్ట్రేషన్ విధానంలో ఇదివరలో ఎవరంటే పట్టాదారు పాస్బుక్ విధానం వద్దు, అడంగల విధానం, ఇట్లా రకరకాల 4-5 పద్ధతులు మార్చిన తర్వాత ఇవాళ అంటే ఎవరు భూమిదారుడు, ఎవరు యజమాని, ఎవరు వాడే స్వయంగా రాసి ఇవ్వాలి, వాళ్ళ దీని ద్వారానే ఇవ్వాలి, దరఖాస్తు రాసి ఇవ్వాలని చెప్పి ఒక విధానాన్ని ప్రవేశపెట్టేదానికి రంగం సిద్ధం చేస్తుంది. దాంట్లో 13 రకాల నమూనాలను రెడీ చేస్తుంది. దీన్ని ఎలా పరిగణించవచ్చు అంటే ఒక్కొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాన్ని రిజిస్ట్రేషన్ విధానంలో ప్రవేశపెట్టడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఎలా పరిగణించవచ్చు? ఈరోజు ముందు ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా ఈ పాస్బుక్లు అయితేనేమి, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒకరి పేరుతో పాస్బుక్ తీసుకుంటారు, ఇంకొక దగ్గర పోయి MRO1 మేనేజ్ చేసి అక్కడ పాస్బుక్ తీసుకొనేసి
లోన్లు తీసుకోవడం కానీ లేదంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఈ పాస్బుక్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాస్బుక్లు కూడా కొంత అటు ఇటుగా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎవరిదైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళే చేసుకుంటే బాగుంటుంది, కొన్ని సమస్యలు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఉంది. క్లారిటీగా టోటల్ అవన్నీ కూడా రిలీజ్ అయితే కానీ దాంట్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు దానివల్ల అనేది చూసిన తర్వాత అయితే దీన్ని లోతుగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల కొంత ఇబ్బంది అయితే జరిగింది, అది అందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు రైతు రుణమాఫీ చేసే దాంట్లో కూడా పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల ఒక్కొక్క ల్యాండ్కే 4-5 మంది పాస్ బుక్లు తీసుకోవడం, 4-5 బ్యాంకుల్లో పెట్టుకోవడం తీసుకోవడం వల్ల కొంత సమస్య కూడా తలెత్తింది కాబట్టి ఇవన్నింటినీ కూడా మార్చాలనే ఉద్దేశంతో చేసినట్టుగా ఉంది. అవన్నీ వస్తే కానీ మనం దీన్ని క్లారిటీగా విశ్లేషించే అవకాశం లేదు. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ ప్రధానంగా రిజిస్ట్రేషన్ విధానంలో స్టాంపుల కొరత గణనీయంగా ఉంది, వాటిని పూర్తి స్థాయిలో నివారించగానే ఇలాంటి కొత్త విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందా లేదా మీరు ఎలా భావిస్తారు సార్? ఈరోజు ఈ ప్రజలే తమ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలని తయారు చేసుకొని సమర్పించుకోవడం అనేది మంచి విషయమే, కానీ దీనికి ఒక చర్చ, ఒక మొత్తం అందరూ అభిప్రాయాలు తీసుకోవడము, దీని ఏ రకమైన ఫలితాలు ఇస్తాయని చెప్పకుండా ఏదో మేము పెద్ద గొప్పగా చేస్తున్నామని చెప్పి మార్పులు చేసుకుంటే గందరగోళానికి గురవుతున్న పరిస్థితుంది. ప్రభుత్వం చేసే ఈ యొక్క సాంకేతికంగా చేసే మార్పుల వల్ల సాధారణమైన ప్రజకి అందుతుందా లేదా అనే విషయం దృష్టిలో పెట్టుకోండి. సాధారణ గ్రామం నుంచి అతను తన సొంతంగా తయారు చేసుకోగలరు, నమూనాలు తయారు చేశారు, మళ్ళీ మీ సేవకు పోవాల్సిందే, మీ సేవలో మళ్ళీ యథావిధిగా జరుగుతుంది, మీ సేవలో అతను అవన్నీ చెప్తుంది పిల్ల వాళ్ళు నమూనాలు తయారు చేసి పెట్టారు. మళ్ళీ మామూలు ఇది కొత్త పద్ధతి అని చెప్పేసి ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ పత్రం నువ్వు తయారు చేసుకుని నువ్వు రాసుకున్నట్టుగా తయారు చేసుకుని వాళ్ళు పెట్టేస్తారు, ఆ నమూనాల్లో భర్తీ చేసుకుని పెట్టచ్చు. కానీ ఈరోజు భూమి రికార్డులు మీ యొక్క నిర్వహణలో జరుగుతున్న లోపానికి దీనికి ఏమి సంబంధం లేదు. ఎందుకంటే భూమి రికార్డుల నిర్వహణలో ఈరోజుకి చాలా గందరగోళాలు జరుగుతున్నాయి. మన స్వయాన మన సబ్ కలెక్టర్ ఇమాం శుక్లా గారు చెప్పేది ఆన్లైన్ విధానం వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాయి. ఆన్లైన్లో పేర్లు ఉన్నాయి కదా, అంటే అది ఊట్లో ఎవరైనా ఉంటాయి, దానికేమి ఇది లేదు, దానికి చట్టపడి దేనికి చట్టపడుతుందో ఈరోజు ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదు. పాస్బుక్లు రద్దు చేశారు, 273 జీవో తీసుకొచ్చారు, మళ్ళీ దేనికి ఈరోజు చట్టపడుతుంది తెలియని పరిస్థితిలో ప్రజలు అలా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. బ్యాంకులకు పోతే లోన్ ఇరు, ఈరోజు మొత్తం ఏ సమస్య చూసినా ఈ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. దీని మీదనే డబ్బులు తీసుకుంటే దాదాపు 3-4 ఎంఆర్ఓలు తహసీల్దారులు సస్పెండ్ అయిపోయారు, విఆర్ఓలు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ విషయాలన్నీ గమనించి పారదర్శకంగా ఈరోజు మొత్తం ప్రతి సమస్యని పరిష్కరించే స్థితిలో భూ రికార్డు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం జరిగింది. రైతులకి చాలా తీవ్రమైన దోహం జరుగుతుంది. ఎవరికంటే డబ్బు ఇచ్చే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పి మీకు మొన్నే చూశారు, వాడు 90లో పుట్టాడంట, అప్పటికి 94లో పుట్టితే 90లోనే పాస్బుక్ ఉంది. ఇంతటి అన్యాయాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అది మేము కోరేది ఏంటంటే ఈ భూ రికార్డుల నిర్వహణలో బాగా మార్పులు తీసుకురావాలా. అదేవిధంగా అవినీతి ఇప్పుడు రిజిస్ట్రేషన్ దాంతో జరుగుతున్నది. రిజిస్ట్రేషన్ లేఖలు తయారు చేసి వాళ్ళకు కడుపులు కొట్టేశారు. ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు కనుమరుగైన పరిస్థితి మనం వెండర్స్ వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా వీళ్ళు చేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతున్న అవినీతిని ఎట్లా నివారిస్తారు? అక్కడేమైనా సీసీ కెమెరాలు పెడుతున్నారా మీరు? లేకపోతే అక్కడ నేరుగా అసలు పోక మనిషి పోకుండానే రిజిస్ట్రేషన్ అయ్యే పత్తి ఏమైనా ఉందా రికార్డుల ఆధారంగా? ఇప్పుడు ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెల లోపల పాస్బుక్లోకి ఎక్కించకపోతే అది ఏమన్నాడు వాడేమో నాకు వేరే పని లేదని చెప్పేసి దాని ఏదో ఒక నో అంటాడు, మళ్ళీ వాడు తిరగాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో తెలుగుదేశం పార్టీ శక్తిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్రజలకి సరైన వైఖరి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మన చెట్టుపల్లి భూములన్నీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. వాటికి ఏమైనా హక్కు ఉందంటే రిజిస్ట్రేషన్ ఇది నాటి వ్యాలిడిటీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. వాళ్ళు అక్కడ పట్టాలు ఇస్తున్నారు ఇలా, ఆ ప్రజలందరూ కూడా చాలా అవస్థపడుతున్న పరిస్థితి. అందుకని దీన్ని పరిష్కరించడంలో ఒక విధానాన్ని తీసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి మాత్రం మేము సిపిఎంగా తెలియజేస్తాను. చెట్టుపల్లి భూములు అనే సమస్య అనేది ఈరోజు వచ్చిన సమస్య కాదు, అది దాదాపు 20 సంవత్సరాల నుండి ఆ సమస్య పడుతూనే ఉన్నారు. ఆ సమస్య క్లారిటీ ముందు గత ప్రభుత్వాలు కూడా అదే విధంగా నాన్సుడు ద్వారా అవలంబించాయి. ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి
ఒకడుగు ముందుకేసి ఈరోజు భూ సమీకరణ చట్టం కింద వాళ్ళకి 30-70 కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు హక్కే లేదు దాని మీద, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి భూమి. ఆ భూముల గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇచ్చింది వాళ్ళకి పట్టా ఇవ్వాలి, వాళ్ళకి దున్నుకోవడానికి ఇచ్చినారు. దున్నుకోవడానికి ఇచ్చిన దాన్ని స్థలాన్ని వాళ్ళు ప్లాట్లు వేసేసి ఎవరికంటే వాళ్ళకి అమ్మేసి ఏదో ఒక గందరగోళం బట్టి చేసి ఈ రోజు మాకు భూములు ఉన్నాయి మాకు ఇవ్వండి. చాలా తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నావు సురేంద్ర. ప్రజలు ఇంటికాడికి వస్తారు, ఎందుకంటే నువ్వు మాట్లాడటం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. మీ ముఖ్యమంత్రి చెప్పినాడు కానీ ముఖ్యమంత్రి గారు ముందు కానీ మినిస్టర్ గారు ముందు కానీ చర్చ జరిగిన తర్వాత దానికి ఒక పరిష్కార మార్గం తీసుకుంటామని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలు ముందు తీసుకొని పరిష్కారం తెలుగుదేశం పార్టీ చెట్టుబల్లి భూముల మీద క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్పడం ఎంతైనా హర్షించదగిన విషయం. ఆ విధంగా మీరు గవర్నమెంట్తో కానీ మంత్రులతో కానీ చర్చించుకుంటే అది సానుకూలంగా పరిష్కారం అవుతుంది అని కూడా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు వెండర్స్ విషయానికి వస్తే వెండర్స్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా కొంత క్లారిటీగా, ఎందుకంటే వెండర్స్ ఈరోజు ఏం చేస్తున్నారంటే సబ్ రిజిస్ట్రార్కు వీళ్ళకు లింక్స్ వల్ల కొన్ని సమస్యలు జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ లేకుండా కొంచెం వాళ్ళకే, ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకే రాసేది ఇవన్నీ కూడా హక్కు కల్పిస్తే కొంత తగ్గుతుందనే ఆలోచనతో ఉంది. కాబట్టి విలేజ్ నుండి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే, బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం దగ్గర ఉండి క్లారిటీగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం. భూ రిజిస్ట్రేషన్ విధానంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి విధానం పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు సామాన్యులకు ప్రయోజనకరంగా ఉండాలని చెప్పేసి ప్రధానంగా భావిస్తున్న విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే చివరగా పంట సంజీవిని పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జిల్లాల్లో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తే సార్, జిల్లాలో దాదాపు 4,109 పంట సంజీవిని గుంటలు చేయాలంటే దాదాపు ఇప్పటికీ 470 చేశారు. వీటి పట్ల ఎలాంటి అంటే లక్ష్యం చేయాలనుకుంటే 4,000 కూడా కావడం లేదు, ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. మీరు ఎలా పరిగణిస్తారు దీని పట్ల? ఇప్పుడు ఈ పంట సంజీవిని మీద విస్తృతమైన ప్రచారం అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా ఇంకుడు గుంతలు తవ్వాలని చెప్పి, అదేవిధంగా చెట్లు నాటాలని చెప్పి, భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం, ఎన్నో ప్రయత్నాలు చేయడం కూడా ఆ రోజు జరిగింది. దాని తర్వాత ఆ రోజు కూడా చెరువులు పూడికలు తీయడం కానీ, కట్టలు బలోపేతం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 10 సంవత్సరాలు నీళ్ళ మీద శ్రద్ధ చూపించకపోవడం, చెరువుల మీద శ్రద్ధ చూపించకపోవడం, అదేవిధంగా చెట్లు నాటడం మీద శ్రద్ధ చూపించకపోవడం, చెట్లు అన్నింటిని కూడా నరికేసుకోవడం, ఈ విధంగా ఎర్రచందనం చెట్లు అయితేనేమి అన్ని చెట్లు కూడా నరికేసి విచ్చలవిడిగా తయారైన సందర్భాలన్నీ కూడా మనం చూసినాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కూడా సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో, భూగర్భ జలాలు పెంచాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇంకుడు గుంతుంటేనే అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ విధంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా చర్యలు తీసుకొని ఇంకుడు గుంతలన్నింటినీ కూడా నిర్మించుకోవడం కానీ, అదేవిధంగా ప్రతి చోట కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఒక చెట్టు పెట్టడం కానీ ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ప్రచారం కూడా కొంచెం మీడియా సంస్థలు కూడా ఎక్కువగా దాన్ని ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా నేను సార్, మీరు దీని మీద ఎలా పరిగణిస్తారంటే అంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు, ఆశించిన స్థాయిలో పథకాలు ఏది అమలు కావడం లేదు సార్, మీరు ఎలా పరిగణిస్తారు? ఈరోజు ఉపాధి హామీ పథకంలో పంట సంజీవిని చేయమని చెప్పి చెప్పారు, డబ్బులు దండుగా ఉన్నాయి, ఇంత అవినీతి పెద్దగా తినేదానికి లేదని చెప్పే ఉద్దేశం. అదే చూడండి, మీరు నీరు చెట్టు కార్యక్రమం లేదంటే ఆ నీరు చెట్టు కార్యక్రమంలో చెరువులకి విపరీతమైన పోటీ వచ్చింది, ప్రొక్లైనర్లు మొత్తం కూడా వేసేసి మొత్తం డబ్బులు సంపాదించుకోవాలి. ఈరోజు దీన్ని ఎందుకనంటే కూలీలకు పని ఇవ్వాలి, కూలీలకు ఎందుకు పని ఇవ్వాలి, ఎందుకు నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కావాలని నేను నిర్వీర్యం చేస్తుంది. పథకానికి చాలామంది ముందుకు వస్తున్నారు, చాలామంది మెట్ట భూములు తోకోవడానికి సిద్ధపడుతున్నారు. వాటన్నింటినీ కూడా పారదర్శకంగా చేయాల్సిన కలెక్టర్ చాలా విఫలమైపోయినాడు ఈ విషయంలో. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకమైన విషయంలో
కనీసం వేలల్లో చేస్తే కనీసం వందల్లో కూడా చేయలేని పరిస్థితి దిగజారిపోయినారంటే ఎంతకన్నా చిక్కు చేయడానికి ఏం లేదు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో నాకు అర్థం కాల. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గుంత దొక్కుంటే కూడా మెజారిటీ చాలా గుంతలు అయిపోయినట్టు. అందుకని కూలీలకు పని ఇవ్వకుండా వలసలు పోవడానికి, రాష్ట్రంలో కరువు జిల్లాలో కరువుని నివారించుకోవడానికి చర్యలు తీసుకోవడం వల్ల ఈ గుంటలు తవ్వడానికి చేయడం లేదు. చాలా ప్రాంతాల్లో ఈ యొక్క కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం అయిపోయింది కాబట్టి పంట సంజీవిని జయప్రదం కాలేదని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం అధికారుల మీద ఉంటుంది, అదేవిధంగా మిగతా సామాజిక కార్యకర్తల మీద ఉంటుంది, మిగతా పార్టీల నాయకుల మీద కూడా ఉంటుంది. ఇది ప్రభుత్వం కార్యక్రమం అయితే ప్రభుత్వానికి కాదు కదా, మీరు పరిస్థితి టెక్నికల్ వ్యవస్థ చాలా ప్రాచుర్యం చెందింది. ఈ రోజు మనుషులకే ఇచ్చి మనుషులే చేయాలనేది ఏమి లేదు. మనుషులు ఆపరేట్ చేసేది మిషన్, ఆపరేట్ చేసేది కూడా మనిషే కదా, మిషన్ ఆపరేట్ చేసేది మనిషి, అతను కూడా వృత్తి దొరుకుతుంది. ఏదో ఒక చెరువు లోడినాడు, ఎక్కువ లోడ్ అయినారు అంటారు, కొంచెం గుంటలు లోడ్ అయినారు, ఎక్కువ లోడ్ అయినారు అంటారు, లేదు వదిలేస్తే వదిలేసినారు అంటారు. కొంత అందరూ కూడా మనం కలుపుకోవాలా, కలుపుకోవాలా, ఖచ్చితంగా జరిగే విషయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు ఒకరిద్దరు అధికారులు కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు కావాలంటే అధికారులు మరింత బాధ్యతాయుతంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వాచి కార్యక్రమం. రేపు ఇదే సమయంలో జరిగే మీడియా వాచి కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. ఇవాళ మీడియా వాచి కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సూచనలు ఇచ్చినటువంటి సురేంద్ర గారికి, అలాగే నాగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఈ మీడియా వాచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయంలో జరిగే మీడియా వాచి కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.